సార్, నా పేరు ఇమ్రాను, మొహమ్మద్ ఇమ్రాన్. నేను కర్నూలు జిల్లా ఆదోని, మా ఊరు. నేను ఇక్కడ దుబాయ్కి వచ్చినాను సార్. 30 మార్చి 30లో దుబాయ్కి వచ్చినాను. ఇక్కడ షట్డౌన్ వర్క్ అని కాసి నాకు ఇక్కడ పిలుచుకుని వచ్చినారు కర్ణాటక ఏజెంట్ సయ్యద్ అని. ఇక్కడ షట్డౌన్ వరకు నెలన్నర ఉంటుంది, అంతే 2 లక్షలు వస్తుంది, మీకు నెల లోపల కూడా అయిపోతుంది అని కాసి పిలుచుకుని వచ్చారు. వస్తున్నాను, ఏమో సంబర్ ఉంది, పోదాము, నెలలో వస్తాయి 2 లక్షలు అని కాసి వచ్చినాను ఇక్కడ. ఇక్కడ వస్తే అస్సలు 45 రోజులు అస్సలు రూమ్లోనే ఉన్నాము. అసలు ఏ కంపెనీ చూపెట్టడం లేదు, పని లేదు, ఏమి లేదు. అస్సలు రూమ్లోనే బంధించారు బలవంతంగా, ఎక్కడ బయటకు పోకూడదు అంటున్నారు. ఏం పని, ఏం అసలు ఏం చేస్తున్నారు మీరు అంటే, లేదు అట్లా కాదు, మీ పైన బ్యాంక్ లోన్ తీసుకుంటాము, దుబాయ్లో బ్యాంక్ క్రెడిట్ లోన్ తీసుకుంటాము, తీసుకొని మీకు లోన్ తీసుకుని ఇంత మీకు చెప్పినంత ఇచ్చి పంపిస్తాం, వెళ్ళిపోండి మీరు, మీకు ఏం ఉండదు అట్లా రిస్క్ అని కాసి చెప్పినారు. నేను విని తెలుసా ఇట్లా అంటే, నాకు ఆ చెప్పింది వేరే పని, మీరు ఇట్లా చేస్తే నేను ఇది ఒప్పోను, ఇది తప్పు, ఇది నేను చేయని పని చేయను అంటే అస్సలు వినటం లేదు సార్. నా పాస్పోర్ట్ లాక్కున్నారు, 45 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, అయిపోయి వీసా క్యాన్సిల్ చేసి పంపిస్తానని కాసి 45 రోజుల నుంచి అస్సలు మాట్లాడ ఏమైనా చెప్తే అయిపోయి పోదులేని వీసా పెట్టినాం క్యాన్సిలేషన్కి అని కాసి అరబాబుకే సతాయిస్తున్నారు సార్. ప్లీజ్ ఇండియన్ ఎంబేసీ, దుబాయ్ ఇండియన్ ఎంబేసీ, అటు దుబాయ్ గవర్నమెంట్స్ మీరు మా యొక్క రిక్వెస్ట్ సార్, మరి దయచేసి మాకు ఇండియాకి వెనక్కి పంపించండి సార్. నేను ఈ పని చేయను సార్, ఈ ఫ్రాడ్ పని చేయను. తర్వాత ఫ్యూచర్లో ట్రావెల్ బ్యాన్ అంటున్నారు వేరే, కొంచెం వింటుంది నేను ఈ పని అస్సలు నేను చేయను, ఈ పని కూడా చేయను. నేను నా పాస్పోర్ట్ ఏంటి, నేను ఇండియా వెళ్ళిపోతానంటే వినటం లేదు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ నా అర్బాబ్ అని, అర్బాబ్ కిస్మత్ అంటారు అతని పేరు. ఏజెంట్ తీసుకుని వచ్చి అతని డిస్పాన్సరీ చేసిన తల్లిదే, కానీ ఆ కిస్మత్ మొత్తం అతనే చేస్తున్నారు. పాస్పోర్ట్ లాక్కున్నాడు సార్, ఇవ్వటం లేదు, పంపిస్తాను నీకు పంపిస్తాను అని కాసి ఊగట్లే దొప్పుతున్నాడు సార్. నేను ఉండలేను సార్ ఇక్కడ, ప్లీజ్ దయచేసి సార్, నేను ఇండియాకి వెళ్ళిపోతా. ఏమో వచ్చినాను బతు కోసం వచ్చినాను, కడుపు తీపుల కోసం వచ్చినాను. అక్కడ ఇండియాలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ఇక ఏమో ఉద్యోగం అంటే వస్తే, ఇక్కడ ఇట్లా చేస్తున్నారు సార్. నేను ఈ పని చేయను దుబాయ్లో, నేను వెళ్ళిపోతానంటే స్టార్టింగ్ మొదటి నుంచి చెప్తుంటే అసలు నా మాట పట్టుకోవడం లేదు సార్, వీళ్ళు అసలు వినటం లేదు. ఏమనంటే అయిపోతా పోదులే అంటున్నారు సార్. ఇప్పుడు లేను, ఇప్పుడు 45 రోజులు అయిపోయింది, నాకు డబ్బులు కావాలా, మీరేం చెప్పి పిలుచుకుని వచ్చారు, అవన్నీ లేదు. కంపెనీకి తిరగాల, విజిట్ ఉంటుంది కంపెనీ, విజిటింగ్ చేయాలని పని అంతే. నా యాదు సార్, హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అని ఉంది సార్ వీసాలో, హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అని ఆ పోస్ట్కి ఎవరు ఇచ్చారు ఏమో. ఊగే 45 రోజులు రూమ్లోనే ఉన్నాం సార్, అసలు పని లేదు, ఒక్క పని లేదు, డబ్బులు లేదు అసలు. మేము ఎట్లా ఇండియాలో ఎట్లా బతుకుతుంటే ఈడ వచ్చి ఊకే ఇరుకున్నాం సార్. ప్లీజ్ దయచేసి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబేసీ, ఇండియన్ దుబాయ్ ఎంబేసీ, ప్లీజ్ నా హెల్ప్ చేయండి సార్. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా సార్, నేను ప్లీజ్ ఇండియా వెళ్ళిపోతా అనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ లొకేషన్ వచ్చి కలిసి అల్హమ్రియా పార్క్, అక్కడ అంతా ముందుకు వస్తే 6 నెంబర్ విల్లా ఉంది సార్, అల్హమ్రియా పార్క్ 6 నెంబర్ విల్లా 26 స్ట్రీట్ అని ఉంది సార్. అక్కడ ఎక్కువ బయట కూడా అసలు ఏం తెలియదు సార్, ఏ ఎట్లా యా ఏం ఏరియా అండి. హాస్పిటల్ ఉంది సార్, దుబాయ్ హాస్పిటల్ ఉంది అక్కడ, అదే అంట దుబాయ్ హాస్పిటల్ అంట, అది కనపడుతుంది పైన టెరెస్ నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది సార్ అది. అవును సార్, సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ దయచేసి ఈ పని చేయండి సార్. ఈ ఫ్రాడ్ స్కామ్ పని నేను వద్దు అసలు, నేను చేయను అంటున్నాను, వీళ్ళు వినటం లేదు. నేను వద్దు వెళ్ళిపోతా, ఇండియాకి వెళ్ళిపోతా, పాస్పోర్ట్ ఏంటి, పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు, అది బెదిరిస్తున్నాడు. నేను ఎట్లా చేసి పంపిస్తాను జీవితంలో, నువ్వు గుర్తు చేస్తావు నాకు అని. దాంతో వీళ్ళతో కూడా భయం కూడా ఉంది సార్. దయచేసి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా, లే యాక్షన్ తీసుకొని తీసుకుపోయిన తర్వాత పర్వాలేదు, కానీ నాకు పాస్పోర్ట్ ఇవ్వండి, నేను ఇండియాకి వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి సార్.